శ్రీమన్ మహాగణాధిపతే నమః సాయినాథ పరబ్రహ్మణే నమః 26/7/2023 పంచాంగ వివరణ గురించి వివరంగా తెలుసుకుందాం. జూలై బుధవారము సౌమ్యవాసర అంటారు. 26/7/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. ఈరోజు అష్టమి తిథి. సూర్యోదయం 5:40 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 6:32 వరకు ఉంటుంది. తిథి శుక్లపక్ష అష్టమి. 10:24 వరకు తదుపరి నవమి. నక్షత్రం స్వాతి నక్షత్రం. 9:02 వరకు తదుపరి విశాఖ. యోగం సాధ్య యోగం. 11:44 వరకు తదుపరి శుభం. కరణం భవకరణం. 10:24 వరకు తదుపరి కౌలవ. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం 12:30 వరకు. యమగండకాలం 7:30 వరకు. దుర్ముహూర్తం 11:40-12:32 వరకు. వర్జ్యం 2:43-4:20 వరకు. అమృత గడియలు 11:55-1:34 వరకు. మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఈరోజు అత్యద్భుతమైన కాలంగా తెలియజేస్తున్నప్పటికీ ముఖ్యంగా తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకుని నడుచుకోవాలి. అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్రమంగళ యోగంతో పాటు బుధగ్రహ సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి తోడబుట్టిన వారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు మేలు చేస్తాయి. అదేవిధంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరన్న సత్యాన్ని తెలుసుకుని నడుచుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలనుకున్న వారికి ఉద్యోగ లాభం పొందడానికి ఈరోజు అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లాభస్థానంలో గురు రాహుల సంచార ఫలితంగా అనుకోని ధనలాభం, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది.